హే గాయ్స్, మేమందరం నేబర్స్ కలిసి ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా సడన్గా మెట్రో ఎక్కి వెళ్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుందని చెప్పి ఇంకా అందరం కలిసి మెట్రో ఎక్కుదామని మెట్రో స్టేషన్కి వచ్చేసాం. కనిపిస్తుందిగా మెట్రో వస్తుంది, ఇంకా మెట్రో ఎక్కాలి. ఇంకా అందరం ఎగ్జైటెడ్గా ఉన్నాం ఎగ్జిబిషన్ వెళ్ళాలి, ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి. ఇంకా మెట్రో ఎక్కినాం, ఫుల్ జనాలు ఉన్నారు. అసలు అందరు ఎగ్జిబిషన్కే, దాంట్లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అందరు ఎగ్జిబిషన్ కోసమే ఉన్నారు. ఇంకా స్టేషన్ వచ్చేసింది, గాంధీ భవన్ దగ్గర దిగాలి అంటే ఇంకా గాంధీ భవన్ దగ్గర దిగేసాం. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉన్నారు. ఇంకా దిగేసరికి నాకు ఈ కమ్మలు అయితే మస్తు నచ్చినాయి. అసలు స్ట్రీట్ షాపింగ్ దిగగానే ఫుట్పాత్ మీద పెట్టారు ఆక్సిడైజ్డ్వి. ఇంకా ఇది ఎగ్జిబిషన్ దగ్గర మొత్తం, ఇంకా బయట అంతా ఫుడ్ ఉంది. ఇంకా సరే అని చెప్పి ఒక వ్యూ వేసినాము నేను. ఇంకా ఎగ్జిబిషన్ దగ్గర ఒక ఫోటో క్యాప్చర్ చేయించుకున్నాను. ఇంకా లోపలికి వెళ్దాము అని వెళ్తుంటే 40 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు మనకి టికెట్. ఇంకా లోపల మొత్తం ఒక వ్యూ వేసాను, బాగానే అనిపించింది. ఇంకా ఇంకా ఈ గాజులు చూశాను, ఈ గాజులు అయితే నాకు మస్తు నచ్చినాయి. 100 రూపీస్కి 4 అన్నాడు, సరే అని వేసుకొని చూస్తున్నాను. నా ఫ్రెండ్ తార ఉంది, తనకి అడుగుతున్నాను. ఇంకా మొత్తం ఒక చుట్టు చుట్టాను చూస్తున్నాను, ఇయర్ రింగ్స్ కమ్మలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. అన్నీ బాగున్నాయి, ఫుల్ అన్ని గాజులు మెటల్వి చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అసలు ఇంకా ఇక్కడ చూస్తున్నాను అన్ని క్లిప్స్ అవి ఇవి చూస్తున్నాను, రింగ్స్ పెట్టుకొని చూస్తున్నాను. నాకు రింగ్స్ అంటే మస్తు ఇష్టం. క్లిప్స్ అడుగుతున్నాను, ఇంక ఇక్కడ ఆయన అడుగుతున్నా ఎంత పడుతుంది ఏంటి తగ్గించండి అని అడుగుతున్నాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది, చాలా అంటే క్లిప్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. రబ్బర్ బ్యాండ్స్, బనానా క్లిప్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి, ఇంకా కమ్మలు అవి ఇవి, చైన్స్ చెప్పానుగా ఇందాకనే. రింగ్స్ కలెక్షన్స్ నాకు మస్తు ఇష్టం, ఆ వీడియో కూడా ఒకరోజు చేసి చూపిస్తాను మీ అందరికీ. అన్నీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ నేను పెట్టుకొని చూస్తున్నాను ఒకటి ఒకటి. నాకు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా చూస్తున్నాను సిల్వర్ ఏమన్నా నచ్చితే తీసుకుందామని. ఇక్కడ వచ్చేసి మేకప్స్కి అట్లా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, చైన్స్ ఇవన్నీ చూస్తున్నాను. ఒక రౌండ్ వేసాను అలా తిరిగాను, ఇంకేమైనా ఉన్నాయేమో అని. ఇక్కడ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా ఆయన బిల్ చేయాలంటే ఇంకా చూస్తున్నానని చెప్తున్నాను ఆయనకి. అన్నీ చూస్తున్నాను, అన్ని గర్లీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఎగ్జిబిషన్లో. బ్రేస్లెట్స్ కానీ, చైన్స్ కానీ, క్లిప్స్, నాకైతే ఈ చిన్న చిన్న క్లిప్స్ మస్తు నచ్చినాయి. ఒక 10 క్లిప్స్ వరకు తెచ్చుకున్నాను నేను. ఇక్కడ చూసేసరికి ఇంకా ఫిషెస్ ఇవన్నీ ఉన్నాయి, మస్తు అనిపించినాయి నాకు. ఈ బాటిల్లో వచ్చేసి 200 అన్నాడు, ఇంకా పాట్లో వచ్చేసి 250 అన్నాడు. ఫిషెస్ అయితే మస్తు ఉన్నాయి, అవి 4 ఇయర్స్ వరకు అలా అయి ఉంటాయంట, ప్లస్ 6 మంత్స్ ఫుడ్ ఫ్రీ ఇస్తున్నారు. ఇంకా నేను ఆలోచిస్తున్నా ఏ కలర్ తీసుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇదైతే నాకు నచ్చింది కానీ ఇది బాటిల్ లాగా ఉందని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఇంక ఇక్కడ పాట్లో తీసుకున్నాను, ఆయన ఇంకా తీసుకొని నాకు ఫుడ్ కూడా ఇచ్చాడు, ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఎలా వాడాలి ఏంటి ఎలా చూసుకోవాలి దాన్ని అని చెప్పి. ఇంకా నేను అన్నిటికీ ఓకే ఓకే అని చెప్పాను. ఇంకా ఇక్కడ నుండి తీసుకొని ఇక్కడ ఫ్లవర్స్ చూద్దామని వచ్చాను. నాకైతే మస్తు నచ్చినాయి ఫ్లవర్స్, ఈచ్ వన్ వచ్చి 30 రూపీస్ అన్నాడు. సరే అని అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ బ్లూవి, గోల్డ్వి, ఈ రెడ్వి ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి నాకు. ఇంకా అలా అన్ని కలర్స్ కలర్స్వి వెతుకుతున్నాను. ఇంకా మా ఫ్రెండ్ అడుగుతుంది బాగున్నాయా అంటే సూపర్ ఉన్నాయని చెప్తున్నాను. ఇంకా ఆయన ప్యాకింగ్కి ప్యాకింగ్ చేస్తున్నాడు, మొత్తం సెట్ చేస్తున్నాడు. మనం ఏ ఫ్లవర్స్ తీసుకుంటే ఆ ఫ్లవర్స్ అన్నీ మనకు సెట్ చేసి ఇస్తారు, అన్ని బొక్కే రకంగా. ఇంకా మొత్తం ప్యాకింగ్ చేసేసి
కంప్లీట్గా నీట్గా మొత్తం టేప్స్ వేసేసి మొత్తం చేసి మనకి ఇస్తారు. ఇంకా మనం అది తీసుకున్నా నేను, నాకైతే మస్తు అనిపించింది, మా మమ్మీకి కూడా నచ్చింది, బాగుంది బొక్కే అన్నాడు. ఇంకా ఆయనకు చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి అని, ఆయన కూడా ఓకే సబ్స్క్రైబ్ అని అంటున్నాడు. అలా ముందుకు వస్తుంటే లైట్స్ కనిపించాయి, ఇంకా సరే నా బెడ్రూమ్లో లైట్ బెడ్ ల్యాంప్ లేదని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ అడుగుతున్నాను ఈ కలర్ బాగుందా అంటే అనింది. ఇంకా మేము ముందుకు చూస్తూ ఉన్నాను ఇంకేమైనా కలర్స్ నచ్చుతాయేమో అని చెప్పి అవి ఇవి చూస్తున్నాను ఇంకా. కానీ ఇక్కడ ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, నాకైతే బాగా అనిపించినాయి. దేవుడివి కూడా ఉన్నాయి, చిన్న బెడ్ ల్యాంప్ లైట్ చిన్నగా స్విచ్ బోర్డ్కి పెట్టుకునే సాకెట్కి పెట్టుకునేలా ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పి గేమ్ జోన్కి వచ్చేసాం. ఇక్కడ కప్పు కానీ జాయింట్ వీల్ కానీ రోలరు అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ముందుకు వచ్చాము. లాస్ట్లో మీకు నా పిక్చర్స్ మేము దిగినవన్నీ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలానే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నవ్యశ్రీ బ్లాగ్స్ని. మీరు ఇట్లనే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకొన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను. ఇక్కడ చూస్తే అయితే జాయింట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అట్లా ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళాము, ఇక్కడ కూడా అన్ని ఐటమ్స్ ఇక్కడ అన్ని హెల్దీ ప్రోడక్ట్స్, అన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోండి, నేను మీకు పెడుతున్నాను రెఫరెన్స్గా ఫోటో, అది చూసుకోండి అన్నీ బాగున్నాయి. ఇంకా ఈ శారీస్ ఇవన్నీ ఇక్కడ కోటా శారీస్ ఏమేమో కనిపించాయి, కానీ నాకు అంత వర్త్ అనిపించలేదు. బ్లౌజెస్ కూడా ఉన్నాయి, ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఎగ్జిబిషన్లో అంత వర్త్ అనిపించలే. ఇంకా అన్నీ చూస్తున్నాను, బాందిని డ్రెస్సెస్, చికెన్ కర్రీ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా కనిపించాయి. అడిగాను ప్రైజ్, ఇంకా అలా ముందుకు వస్తే పీస్ మిఠాయి కనిపించింది. అది చూడగానే చిన్నప్పటి మెమొరీస్ కనిపించాయి, చాలా ఎగ్జైట్ అయిపోయాను నేను. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది చాలా బాగుండే. ఇంకా పీస్ మిఠాయి మేకింగ్ కూడా ఏంటి అని చూసినాను. ఇంకా అట్లా స్పెట్స్ చూసా, ఒకసారి ట్రై చేశాను, ఇంకా బయలుదేరి ఇంకా మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మెట్రో ఎక్కేసాం. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 11:30 వరకు అయిపోయింది. ఇంకా రెఫరెన్స్ పిక్స్ పెడతాను అన్నాను కదా, ఒకసారి చెక్ చేయండి. ఇంకా 11:30 అయిపోయింది కదా, చాలా ఆకలేసి ఇంకా మందికి వెళ్ళి ఇంకా మంది తిని మళ్ళీ బ్యాక్ టు హోమ్.